సిద్దిపేట జిల్లా మిరుతోటి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు లేట్ నుండి ప్రారంభమవడంతో విద్యార్థులు బడిపాట పట్టారు. దాదాపు 18 నెలల తర్వాత పాఠశాలలు మళ్ళీ ఫిజికల్గా ప్రారంభమవుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు భౌతిక తరగతులు ప్రారంభిస్తున్నాం. దీంట్లో భాగంగా పిల్లలందరికీ ముందుగానే వాట్సాప్ మెసేజ్ ద్వారా అవగాహన కల్పించేసి మాస్క్, శానిటైజర్ వేసుకొని వచ్చేటట్టుగా, వాటర్ బాటిల్ తీసుకునేటట్టుగా అవగాహన కల్పించడం. స్కూల్లోకి రాగానే థర్మల్ స్క్రీన్ చేస్తూ శానిటైజర్ వేస్తూ క్లాసులోకి పంపించేసాం. బెంచ్కి ఒకరు చొప్పున దూరంగా జిగ్జాగ్గా కూర్చుండబెడుతున్నాం. సో క్లాసులు స్టార్ట్ అయినాయి. పిల్లలకి బాగా చదివి ఈ సంవత్సరమైనా మంచిగా స్కూల్ బాగా నడవాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఈ రోజు నుండి స్కూళ్లు, కాలేజీలు ప్రత్యక్ష బోధన మొదలవడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. సంవత్సర ప్రారంభోత్సవ శుభాకాంక్షలతో మరీనాడు ముఖ్యంగా పాఠశాలలు ప్రారంభం జరుగుతుంది. మరి అందులో భాగంగా మేమందరం కూడా మా ఉపాధ్యాయులము మేమందరం కూడా పిల్లలను మరి కోవిడ్-19 నిబంధనల ప్రకారం పాఠశాలకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్ల ద్వారా మరి వాళ్ళకు మెసేజ్ పంపడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే మాస్క్ లేకుండా పాఠశాలకు హాజరు కావద్దని, మరి అదే కాకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, మరి దాంతో పాటు మరి వాళ్ళకు సర్ది కానీ, జ్వరం కానీ, లేకపోతే ఇంకేమైనా అనారోగ్య ప్రాబ్లమ్స్ అంటే ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తగ్గే వరకు పాఠశాలకు హాజరు కావద్దని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అవడంతో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనివల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా సార్ చెప్పే ప్రతి విషయం నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా స్కూల్కి రాగానే ఫస్ట్ థర్మల్ స్క్రీన్ చేసి శానిటైజేషన్ చేసి నాకు ఒక జత మాస్క్, ఇంకా యూనిఫామ్, ఇంకా టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. ఇవి ప్రొవైడ్ చేసిన ఇవి లావణ్య రాజిరెడ్డి గారికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను. మా తల్లిదండ్రులు ముందు వద్దన్నారు, కానీ హెచ్ఎం సార్కి ఫోన్ చేసి మా తల్లిదండ్రులకు ఇచ్చిన తర్వాత ఇర్రి లావణ్య రాజిరెడ్డి గారు మరి మా పాఠశాలకు దాదాపు 200 మాస్కులు, ఒక విద్యార్థికి 2 చొప్పున, 5 లీటర్ల శానిటైజర్ బాక్స్ డబ్బా, తర్వాత బుక్స్, గవర్నమెంట్ అందించినటువంటి పుస్తకాలను, యూనిఫామ్స్ను మరి విద్యార్థులు అందించడం జరిగింది. మరి మధ్యాహ్న భోజనం కూడా మరి వారి ముందు రుచికరమైనటువంటి ఆహారం పిల్లలకు అందించడం జరిగింది. కరోనా-19 నియమ నిబంధనలు పాటిస్తూ మరి పాఠశాలకు అందరు విద్యార్థులు వచ్చేటట్టుగా తల్లిదండ్రులను మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నవంబర్ 2వ తేదీన అన్ని గ్రామాల్లో పార్టీ జెండా పండుగను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు పిలుపునిచ్చారు. రేపటి జెండా కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే రాష్ట్ర పార్టీ మనకు గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మనందరం గ్రామాలలోకి వెళ్ళి జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలని ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఆసన్నం ఇది అని చెప్పి మనకు ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఉందో దాని ప్రకారంగా మనందరం పనిచేస్తూ ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఈ పార్టీని ఇంకా పతాక స్థాయికి తీసుకెళ్లాలి, ప్రజల గుండెల్లో ఇంకా నింపే విధంగా మనందరం కృషి చేయాలనేటువంటిది రాష్ట్ర పార్టీ నాయకత్వం యొక్క ఉద్దేశాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారధులం మనమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తర్వాత రెండోసారి అధికారం రావడం, దాదాపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయి 20 సంవత్సరాలు అవుతుంది. సో సుదీర్ఘమైన పోరాటం తర్వాత దాదాపు 14 గంటల పోరాటం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఇలా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు. ఇవాళ మరొక చారిత్రాత్మకమైన ఘట్టానికి రేపు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్త రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఇలా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు పోతున్నారు. ఇవాళ మరొక చారిత్రాత్మకమైన ఘట్టానికి రేపు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్తాల ఢిల్లీలో దేశ రాజధాని అయిన ఢిల్లీలో మన యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యయనం. ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలోనే కూడా ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు రేపు మన మండలంలో అన్ని గ్రామాల్లో ఈ జెండా పండుగను ఆ ఢిల్లీలో ఏదైతే భూమి పూజ చేసే సందర్భంలో గ్రామాన కూడా దాని ఉద్దేశం తెలపాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా అన్ని గ్రామాల్లో గ్రామశాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని రేపు అన్ని గ్రామాల్లో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో జెండా కార్యక్రమాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇవాళ కూడా ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు యువజన నాయకులు విద్యార్థి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి కార్యక్రమం ఒక పండుగలా జరపాలని మరొకసారి టీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాంటి అపోహ లేకుండా ధైర్యంగా స్కూళ్ళకు పంపాలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. శానిటైజేషను తర్వాత మిడ్ డే మీల్ సంబంధించినటువంటి రైస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పిల్లలకు భోజనం అండే విధంగా తర్వాత శానిటైజేషన్ అన్ని స్కూల్స్లో పూర్తి చేయబడి మరి పిల్లలకు క్లాస్ రూమ్స్ కూడా అన్నీ నీట్గా చేయబడ్డాయి. దాంట్లో భాగంగా మరి ఉపాధ్యాయులు కూడా ఈ లెసన్స్ పిల్లలకి టీచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా వాళ్ళ రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముందు వాళ్ళకి బ్రీఫ్ చేస్తూ తర్వాత సిలబస్ కవరేజ్ కూడా చేయడం జరుగుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పిల్లలకి ఈ యొక్క తరగతులు ఓపెన్ అయినాయి కాబట్టి వాళ్ళు మర్చిపోయినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళొకసారి రికాప్చులేట్ చేస్తూ సిలబస్ను కవర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేటట్టుగా తర్వాత మాస్ గ్యాదరింగ్స్ ఉండే దగ్గరికి తీసుకెళ్లకుండా పిల్లల్ని కొంత ఆరోగ్యంగా వాళ్ళు కరోనాకు బారిన పడకుండా ఇంటి దగ్గర కూడా చూడాలని చెప్పి తల్లిదండ్రులను కూడా కోరుతున్నాను. పాఠశాలలో కూడా మేము తగినటువంటి ఈరోజు 1/9/2021 నుండి పాఠశాలలు ప్రారంభించాలని గౌరవ ప్రభుత్వం వారి యొక్క సూచన మేరకు ఈరోజు పాఠశాల ప్రారంభించడం జరిగింది. పాఠశాలలో ప్రభుత్వ సూచనల మేరకు గౌరవ విద్యాశాఖ మంత్రి గారి సూచనల మేరకు గౌరవ జిల్లా విద్యాధికారి సూచనల మేరకు పాఠశాలలో COVID-19 సంబంధించినటువంటి నిబంధనలకు అన్నిటినీ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు పాఠశాలకు వచ్చేటప్పుడు గుంపులుగా కాకుండా 2 మీటర్ల దూరంను విధిగా పాటించే విధంగా విద్యార్థులకు నిన్నటి వరకు విద్యార్థులకు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు అవేర్నెస్ చేయడం జరిగింది. అయినప్పటికీ మీడియా ముఖంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. విద్యార్థులను మీరు పాఠశాలకు పంపించేటప్పుడు విధిగా మాస్కును వెంబడించి పంపించాలి. అట్లాగే వాటర్ బాటిల్ తాగు వాటర్ పాఠశాలలో ఉన్నప్పటికీ వాటర్ బాటిల్ను మీరు విద్యార్థుల వెంబడ పంపించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే మాస్క్ పాఠశాలలో ప్రభుత్వ సూచనల మేరకు శానిటైజర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పల్స్ ఆక్సిమీటర్ను కూడా విద్యార్థుల పల్స్ ఆక్సిమీటర్ చూస్తున్నారు కదా, అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి పాఠశాలలను పునఃప్రారంభించినందుకు మాకెందుకో పాఠశాల యాజమాన్యం తరపున మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గడిచిన 16 నెలల నుండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలల్ని మూసివేసినాం. ఈరోజు తెరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా कोविड-19 నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క స్టూడెంట్ కి మాస్క్ తప్పనిసరి అని ఎవరి వాటర్ బాటిల్స్ ని వాళ్ళు లంచ్ బాక్సులు ని ఎవరికి వాళ్ళే తీసుకురావాలని నేను ఆల్రెడీ చెప్పినాం పిల్లలకి। అదే విధంగా పాఠశాలకు వచ్చిన తర్వాత కూడా పిల్లల మధ్య భౌతిక దూరం పాటించేటట్టు చర్యలు తీసుకుంటున్నాం। మా తరపున తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమిటంటే ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా కొంతకాలంగా కరోనా కారణంగా మూతపడిన పాఠశాలను శుభ్రం చేశామని పిల్లలకు అన్ని సూచనలు చేస్తూ నిబంధనలు పాటిస్తూ పాఠశాలను నడుపుతామని కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు జూపల్లి తిరుపతి తెలిపారు। జూపల్లి తిరుపతిరావు హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ గంగాధర। అయితే ఈ TS24 రిపోర్టర్ గారికి మా పాఠశాల తరఫున స్వాగతం। మరి వీరు ఈరోజు మా పాఠశాల జరుగుతున్నటువంటి ఏర్పాట్లను గమనించడానికి రావడం జరిగింది। మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మేము గత వారం రోజుల నుంచి కూడా ఈ పాఠశాల పునః ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేసుకోవడం జరుగుతుంది। ఈ ఉపాధ్యాయులందరం కూడా కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది। మరి దీనికి మాకు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానివ్వండి। నా పేరు మట్లపల్లి గంగాధర సర్పంచ్। కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభం చేయడం జరిగింది। అలాగే మా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 3 రోజుల క్రితమే మేము శానిటేషన్ చేయించడం జరిగింది। అలాగే పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది। అలాగే సంబంధిత మరుగుదొడ్లను అన్నిటి వాటిని క్లీన్ చేయడం జరిగింది। తదుపరి స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఎందుకంటే చిన్నపిల్లలు వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి। అంతేవిధంగా వాళ్ళకు శానిటైజర్, మాస్కులు, పిల్లలకు మేము అన్ని రకాల పిల్లల సేఫ్టీ కొరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది। ఆల్రెడీ శానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఈ భౌతిక దూరం పాటించడం కొరకు, తర్వాత మాస్కులు ధరించడం కొరకు ప్రత్యేకంగా స్లోగన్స్ కూడా మేము గోడలపై రాయించడం జరిగింది। క్లాస్ రూమ్లలో కూడా రాయించడం జరిగింది। తర్వాత వాళ్ళకు హ్యాండ్ వాష్ కూడా తెప్పించడం జరిగింది। తర్వాత థర్మల్ స్కానర్ కూడా తెప్పించడం జరిగింది। హ్యాండ్ వాష్, శానిటైజరు, తర్వాత మాస్కులు ఇవన్నీ కూడా మేము కూడా కొన్ని అడ్వాన్స్గా తీసుకురావడం జరిగింది। ఎవరన్నా లేకున్నా కూడా మా పాఠశాల నుంచి మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం। ఆ తర్వాత సర్పంచ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి రైల్వే వంతెన క్రింద రోడ్డు పూర్తిగా చెడిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు। నా పేరు శ్రీనివాసు। ఈ రోడ్డు నేను 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను। ఈ రోడ్డు పట్టించుకోవడానికి ఏ నాయకునికి ధైర్యం రావట్లేదు। ఎందుకంటే వాళ్ళకు జేబులు నింపుకోవడం తప్ప ఇంకా వేరే ఏ పనులు లేవు। లోకల్ వాళ్ళని అడుగుతానేమో సెంట్రల్ వాళ్ళని చెప్తున్నారు, సెంట్రల్ వాళ్ళని అడుగుతానేమో చేస్తామంటున్నారు। దాటేయడమే తప్ప ఇది ఎవరు చేయడం లేదు। ఎంతోమంది వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ దీన్ని అడగడానికి ఎవరికి ధైర్యం చాలలేదు। ఏంటంటే ఈ రోడ్డు కనీసం ఒక ఏది చేయకుండా ఈ వాటర్ నిలవకుండా కొంచెం లెవెల్గానన్నా చేస్తే బాగుంటాయిగా। ప్రతి వర్షాకాలం ఇంత ప్రాబ్లం అవుతుంది, ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు। మరి మేము కట్టే ట్యాక్సీలన్నీ ఏం చేస్తున్నారు, ఎవరేం తింటున్నారో అసలు కొంచెం ఆలోచించుకొని ఏ నాయకుడైనా గుండె మీద చేసుకొని చూసి చేయాలి। ఇది నా ఒక రిక్వెస్ట్, అలాగే నేను ఒక పౌరునిగా అడుగుతున్నాను। గౌరవ MP గారికి, గౌరవ శాసనసభ్యులు మన రవిశంకర్ గారికి దయచేసి సార్, మేము పొద్దున్న దాకా నడిపితే 300 రూపాయలు వస్తున్నాయి సార్, ఆటో నడిపితే సార్ 300 రూపాయలు వస్తే ఈ రోడ్డు చేయబట్టి మా డబ్బు ఉన్న డబ్బులు 300 రూపాయలు ఆటోలకే పెట్టడం అవుతుంది సార్ రిపేర్ చేయడానికి। దయచేసి సార్ మమ్మల్ని కొద్దిగా ఆదుకోండి సార్। ఇంటికి పోతే మా భార్యలు అన్నం పెట్టే పొజిషన్ లేదు సార్, మా భార్య సార్ కొద్దిగా మమ్మల్ని దయచేసి చూడండి సార్। మీరు ఇక్కడ మాకు సార్, ఇక్కడ మీరు పక్కకుంటి మండలి ఎమ్మెల్యే గారు ఉండి మా బాధలు మీరు పట్టించుకోక, ఎంపీపీ గారు, గౌరవ ఎంపీపీ గారు కరీంనగర్లో పక్కపొంటి ఉన్న మమ్మల్ని పట్టించుకోక సార్, మీరు ఎక్కడో హుజరాబాద్లా సార్ దళిత బంధువులు అనుకుంటూ తిరుగుతున్నారు సార్। దయచేసి సార్ ఉన్న ప్యాసింజర్ కానీ ఎవరు కానీ సార్ ఘోరమైన తిట్లు తిడుతున్నారు సార్, కొద్దిగా గౌరవం దయచేసి మమ్మల్ని కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా ఎంపీ గారికి సార్, మీకు చెప్పండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సార్ దయచేసి కోరుకుంటున్నాను సార్। నేను గంగాధర ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను సార్। సుద్దాల అశోక్ సార్, నేను గంగాధర ఆటో యూనియన్ ప్రెసిడెంట్।